హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వేణు రెసిపీ బుక్ నమస్తే అండి ఇవాళ నేను స్వీట్ పూరీలు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇవి త్రీ ఫోర్ డేస్ వరకు నిల్వ కూడా ఉంటాయండి పిల్లలు చాలా చాలా ఇష్టపడతారు దీనికి ఒక బౌల్లోతో పిండి తీసుకుందాం కొంచెం పంచదార పొడి కొంచెం గోధుమ రవ్వ ఒక అర టీ స్పూన్ సరిపోతుంది ఫ్రెండ్స్ మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక స్పూను కొంచెం స్పూను పావు ఆయిల్ వేసి బాగా ఇవన్నీ పిండికి పట్టేలా కలుపుదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు పిల్లలు కరోనా వల్ల ఇంటి దగ్గరే ఉంటున్నారు కదా ఏమన్నా తినాలి అంటే వెరైటీ వెరైటీగా కోరుకుంటూ ఉంటారు కదండీ ఇలా కానీ చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టపడతారు మనకి మొత్తం ఈ షుగరు గోధుమ రవ్వ అంతా కలిసాక నీళ్ళు పోసుకుని ఇలా ఈ మెత్తదనం వచ్చేంత వరకు బాగా కలపాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలా కలుపుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాలు మనం మూత పెడదాం దానికన్నా ముందర కొంచెం నూనె పోసి దీనికి పైన ముద్దగా మొత్తం నూనె అప్లై చేసి దీని మీద మూత పెట్టేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు పదిహేను మినిట్స్ వెయిట్ చేశాక ఇంకెలా ఉంది మూత తీసిన తర్వాత మీరు మళ్ళీ దీన్ని బాగా ప్రెస్ చేయండి మీరు ఎంత బాగా కలిపితే మీ పూరి అంత బాగుంటుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ ఇంకొక చిన్న విషయం చెప్తాను మనం పూరి కానీ చపాతి కానీ చేసుకుంటే కింద పిండి వేస్తాం కదా పూరీకి ఎప్పుడు కూడా అలా చేయకండి ఫ్రెండ్స్ ఇలా కొంచెం టూ డ్రాప్స్ నూనె పోసి మీరు పూరీలు చేసుకోండి ఇలా ఎందుకంటే మీరు ఎన్ని పూరీలు వేపినా సరే పిండితో చేయట్లేదు కదా మనం చేసేది ఆయిల్తో కాబట్టి మీ ఆయిల్ అస్సలు ఖరాబ్ అవ్వదు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా చేసుకున్న పూరీలు మనం పక్క ప్లేట్లో పెట్టుకుందాం ఇంకొక పూరీ చేసి నేను చూపిస్తాను చూడండి టూ డ్రాప్స్ ఆయిల్ పోస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఆయిల్ కూడా ఓ ఎక్కువేం పట్టేదు వీటిని నేను చిన్న పూరీలుగా చేసుకున్నాను పెద్ద రెండే పూరీలు చేశాను ఫ్రెండ్స్ అయితే ఇందులో గోధుమ రవ్వ ఎందుకు వేసామంటే పంచదార కూడా మనం వేస్తాం కదండి దాంతో ఈ పూరీలు చాలా క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు పొయ్యి మీద బాణలు పెట్టుకొని మనం నూనె పోద్దాం ఫ్రెండ్స్ పూరీలకి ఎప్పుడు కూడా ఎక్కువ నూనె పొయ్యొద్దండి నేను పోసం చూసారా అలా అయితే సరిపోతుంది ఇదిగోండి పూరీ వేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ పూరి కాబట్టి మీకు కొంచెం టైం ఉంది ఒక్క నిమిషం ఉంచారు సెకండ్ పూరి దగ్గర నుంచి వెంటనే పూరీ వేయగానే ఇదే రకంగా మీరు బాగా పుష్ చేయాలండి మీరు ఎంత బాగా పుష్ చేస్తే మీ పూరి అంత బాగా పొంగుతుంది ఈ టిప్ మాత్రం ఖచ్చితంగా పాటించండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అదే ఎక్కువ ఆయిల్ కానీ మీరు పోసారనుకో ఇలా మనం బాగా డిప్ చేసేటప్పుడు పైకి మనకి కాళ్ళ మీద కానీ అలా వచ్చేస్తుంది కదా దాని గురించి పూరీకి ఎంతో పోయొద్దు చూస్తున్నారా మన పూరీలు ఎగుతున్నా సరే లాస్ట్ మన పూరీలు అన్నీ ఎగినా సరే ఆయిల్ ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్ ఆయిల్ లాగలేదు రెండోది ఏంటంటే ఖరాబ్ అవ్వలేదు ఓకే ఫ్రెండ్స్ ఇంకొక పూరీ వేసుకుని చూద్దాం ఇదిగోండి సెకండ్ పూరీ వెంటనే ఫ్రెండ్స్ రెండో విషయం ఏంటంటే ఈ పూరీలు చెప్తున్నప్పుడు ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో హైలోనే ఉండాలండి ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీరు హైలో పెట్టుకుని ఇంత ఆయిల్ మీద పూరీలు చేస్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది డిప్ చేసేటప్పుడు కానీ ఇలా మనం తీసేటప్పుడు కానీ ఎప్పుడైనా చిందే అవకాశం ఉంటుంది మనం పూరీలు ముక్కుడు పెట్టాము అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇట్టే అయిపోతాయి ఫ్రెండ్స్ ఇవేమీ పెద్ద టైం కూడా పట్టవు టూ మినిట్స్కి ఒక పూరి చొప్పున చాలా ఈజీగా అయిపోతాయి కానీ మీరు పూరి వేపుతున్నంతసేపు బాగా డిప్ చేయండి ఇది కూడా వేగిపోయింది ఫ్రెండ్ తీసుకుందామండి ఓకే ఫ్రెండ్స్ ఈ పూరీలు ఏంటంటే మనం స్ట్రైనర్లోకి తీసుకోవడానికి ఉండదండి వేపగానే ఫస్ట్ ఆ ఆయిల్ లైట్గా పట్టినట్టుంది కదా ఆ పట్టినప్పుడే మనం షుగర్ వేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న వల్ల స్పూన్తో వేసాను కదండి మీరు ఇలా కాదు చేత్తో స్ప్రింకిల్గా వేయండి చాలా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూడండి ఎలాంటి ఆయిల్ కూడా మన పూరీలు పేల్చలేదు అదిగోండి ఫ్రెండ్స్ వేరే వీడియోలో పూరి కోర్ ఎలా చేసుకోవాలో ఈజీగా అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ నేను మీకు కానీ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ